ఓకే ఈ స్టాండర్డ్ రీచ్ అవటం హై లెవెల్ స్టాండర్డ్స్ ఉంటాయి ఇవి. సో మీ అందరికీ కూడా సో జాబ్ వచ్చింది అంటే 4+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని జాబ్ వచ్చింది అంటే 100% మీకు 9 lakhs నుంచి శాలరీ స్టార్ట్ అవుతుంది. అది మీరు ఎలాగో పెట్టుకుంటారు 9 lakhs కామన్గా. అంటే చూడండి 9 lakhs 10 lakhs ఏమి పని చేశారని మీకు అంత శాలరీ ఇవ్వాలి, ఏ ఎక్స్పీరియన్స్ ఉందని 10 lakhs శాలరీ ఇవ్వాలి. ఒక రియల్ టైం కన్సల్టెంటే మా లాంటి వాళ్ళు మేము 10 లక్షల శాలరీ అర్న్ చేయడానికి 6 సంవత్సరాలు పట్టింది, 8 సంవత్సరాలు పట్టింది 10 లక్షల శాలరీ అర్న్ చేయడానికి. ఎటువంటి జీరో ఎక్స్పీరియన్స్ అప్పుడే కాలేజీ నుంచి కంప్లీట్ చేసినోడు 10 లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తాడు. అలాగే ఒక 10 ఏళ్ళు ఒక 10 ఏళ్ళు ల్యాగ్ అంటే స్టడీస్కి గ్యాప్ ఉన్న వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు 10 లక్షలు. అండ్ మళ్ళీ మెసేజ్ పెడతారు, సార్ సో జాబ్లో నేను గట్టిన ఎలా అవ్వగలను, అవుతానా అవ్వలేనా, అవ్వాలి అని చెప్పి మెసేజ్ పెడతా ఉంటారు. మరి ఒక 10 లక్షల శాలరీ కొడుతున్నాం అంటే ఆ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ మన దగ్గర ఉందా లేదా అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఓకే ఇది ట్రైనింగ్ సెషన్లో సో ఓవరాల్గా మీకు ఒక ఐడియా ఇవ్వగలుగుతాం, బట్ రియల్ టైంలో ఉన్న టూల్స్, రియల్ టైంలో ఉన్న ప్రాసెస్, సో రియల్ టైంలో ఉన్న మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా ఒక ట్రైనింగ్ సెంటర్లో ఏ ట్రైనింగ్ సెంటర్లోనూ కవర్ అవుతుంది. ఓకే ఒకవేళ అది కవర్ అయినా సో ఎవరైనా కొంతమంది సో కంపెనీలో జరిగేవి తీసుకొచ్చి డైరెక్ట్గా లైవ్ ప్రజెంటేషన్ చేస్తున్నా అవన్నీ కూడా టెంపరీ తప్పిస్తే అవి మీకు యూజ్ అవుతాయని చెప్పి నేను 100% గ్యారంటీగా చెప్పలేను. రీజన్ ఏంటంటే మనం ఓన్గా వెళ్ళి జాబ్లో స్టాండర్డ్ అయినప్పుడే మనం సక్సెస్ అయినట్లు లెక్క. అండ్ ఎవరో హెల్ప్ తీసుకొని, ఎవరో బ్యాక్ ఎండ్ సపోర్ట్ తీసుకొని, ఎవరో ప్రాక్సీ వెనకాల నుంచి చేసినట్లయితే సో ఈవెన్ అది నీ సక్సెస్ అయినప్పటికీ కూడా అది గుర్తుపెట్టుకోండి, అది టెంపరీ సక్సెస్ తప్పిస్తే ఫైనల్ సక్సెస్ అయితే కాదు. ఓకే ఫైనల్ సక్సెస్ ఎక్కడుంది అంటే మనం మనంతటా ఓన్గా, అది 2 నెలలు కావచ్చు, 10 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, ఒక కమిట్మెంట్ పెట్టుకొని, ఒక కోర్స్ మీద కమిట్మెంట్ పెట్టుకొని, ఒక కోర్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టుకొని మనంతట మనం ఓన్గా ఎవరి హెల్ప్ తీసుకోకుండా సక్సెస్ అయినప్పుడు మనలో కలిగే ఆ కాన్ఫిడెన్స్, ఆ ఫీలింగ్, ఆ ఎమోషన్ కౌంట్ చేయలేనివారు. ఆ ఎమోషన్తో ఇంకొక 10 జాబులు కొట్టే కెపాసిటీని ఎర్న్ చేసుకుంటావు. ఆ హార్డ్ వర్క్ ఏదైతే నువ్వు చేస్తున్నావో ఆ 10 months లేకపోతే 12 months లేకపోతే 2 months 3 months అది నీ కెపాసిటీ. ఆ హార్డ్ వర్క్ లైఫ్ లాంగ్ నీకు నీ సర్వైవల్కి హెల్ప్ అవుతుంది. చాలామంది అడుగుతున్నారు, సార్ సో బ్యాక్ డోర్ జాబ్ ఉంది, డబ్బులు కట్టమంటారా, 1 lakh 2 lakh 3 lakhs 4 lakhs? ఎస్ కట్టండి. కట్టిన తర్వాత 2 నెలలకు 3 నెలలకు బయటకు వచ్చేస్తారు. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? 2 లక్షలు 3 లక్షలు ఏమి చిన్న చిన్న వాల్యూ జాబ్స్ ఏమి, డబ్బులు ఏం కావాలి, ఏమి చిన్న చిన్న మనీ అయితే ఓకే. 3 lakhs ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి యూ షుడ్ అండర్స్టాండ్. అండ్ మీ అదృష్టం బాగోపోతే ఆ కంపెనీలో క్రిటికల్ ప్రాజెక్ట్ ఒకటి అసైన్ చేస్తే మిమ్మల్ని కాపాడే నాదులే లేడు. అండ్ కాబట్టి ఏది చేసినా సరే హానెస్టీ అనేది ఎప్పుడైనా సరే నిలబెడుతుంది మనం గుర్తుపెట్టుకోండి. బ్యాక్ డోర్ జాబ్ సక్సెస్ ఇప్పుడు చూడండి, సో కొన్నిసార్లు ఏంటంటే కొన్నిసార్లు మహాభారతం కానీ లేదా ఓల్డ్ ఆర్ట్లో మీరు చూసినట్లయితే డైరెక్ట్గా రాక్షసులే దేవుళ్ళు కూడా ఓడించేస్తూ ఉంటారు, మీరు చూసే ఉంటారు. అంటే రాక్షసులే దేవుళ్ళు కూడా ఓడించేస్తారు అంటే ఇప్పుడు ఇక నిజాయితీ ఏముంది, ఇంకా అయిపోయింది, ఇంకా మొత్తము రాక్షస పాలన వచ్చేసిందని అనుకుంటా. కానీ ఫైనల్ అల్టిమేట్గా గెలిచేది ఆ చివరిలో Edo twist jerry Mata Malandra Padipoi Naime Migiltunde, Hanisha Migiltunde Kabati temporary ga na students Kontamandi like backdoor job Keltamante Chala Philo Town Dana Kontamandi students ila backdoor job like attract a ye. So Yedo Akadundi and they feel a ye. Veli Yedo jobs putti Adi Chase Natlate అది కంప్లీట్ గా ఒక టెంపరరీ సక్సెస్ తప్పిస్తే ఫైనల్ సక్సెస్ కాదు అలా వెళ్ళినందుకు మనకి కన్ఫర్మ్ గా ఒక ఇంపాక్ట్ అనేది ఉంటది డే అంటే ఈ రోజు మనకి 10000 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు సంపాదించొచ్చు బట్ దాని ఇంపాక్ట్ అనేది రానున్న రోజుల్లో ఏదో ఒక రూపంలో కాలం అనేది కన్ఫర్మ్ గా పగడేసుకుంటది మనిషి మీద అంటే వేరే వాళ్ళ జాబ్ నువ్వు కొట్టావు నీ అంతట నువ్వు కాదు కొట్టింది వేరే వాళ్ళకి వెళ్ళవలసిన జాబ్ ని సో అతనికి రావాల్సిన జాబ్ ను నువ్వు కొట్టావు కాబట్టి దానికి ఏదో ఒక రూపంలో ఉంటదండి నేను ఈవెన్ మన ఇన్స్టిట్యూషన్ లో చాలా మంది సజెస్ట్ చేస్తా ఉంటారు నువ్వు బ్యాక్ డోర్ జాబ్ చేస్తే ఇయన్నీ ఎందుకు ఈ 60 మందికి 70 మందికి పాఠాలు చెప్పుకొని 60 రోజులు 90 రోజులు చెప్పుకొని టైం వేస్ట్ ఎందుకు డైరెక్ట్ గా చేసుకుంటే పోదు కదా అని But specific ga nenu cheppadaniki reason entante nowadays anni kuda online vachesini back door jobs ani front door jobs ani rakarakala perlato maniki real time ani real time project lani ila rakarakala perlato rakarakalaga maniki market lo vastunayi okay subject anedi nerchukunte ekkada nerchukunna no problem kaani job anedi mana individual kodte mana dantlo unde satisfaction dantlo unde kick And దానిలో ఉండే మజా అనేది లైఫ్ లాంగ్ ఎప్పటికీ రాదు కాబట్టి పర్సనల్ అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి నాకు ప్రాబ్లమ్స్ అనే పర్సనల్ గా ప్రతి ఒక్కడికి ప్రాబ్లం ఉంటుంది పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా మనం నమ్ముకున్న సిద్ధాంతాన్ని మనం మిస్ అవ్వకుండా మనం ఫాలో అయినప్పుడు దాని రిజల్ట్ అద్భుతంగా కనబడుతుంది ఓకే ఈ టయానికి మనం వేస్ట్ అవ్వచ్చు కానీ రానున్న రోజుల్లో మనం సూపర్ హీరోస్ అన్న విషయాన్ని మర్చిపోకూడదు కాబట్టి మీరందరూ కూడా కమ్యూనికేషన్ లేదు ప్రెజెంటేషన్ లేదు చెప్పలేను ఇంగ్లీష్ రాదు లేకపోతే ఇంకోటి రాదు అని చెప్పి భయపడి ఏ తొందరపాటు డిసిషన్ తీసుకొని వాడెవడో పక్కనోడు వెళ్ళాడు ముందోడు వెళ్ళాడు తర్వాతోడు వెళ్ళాడు వెళ్ళనివ్వండి నష్టం ఏమీ లేదు సో ముందెళ్ళేవాడు వెళ్తాడు వెనకాల వచ్చేవాడు వాడి దారి రహదారి ఉంటుంది తప్పిస్తే ఆ దారి వెళ్ళే దారిని ఏదైతే ఉంటాయో ఎన్నైనా క్రాస్ చేసుకొని ముందుకెళ్ళాలి ఎందుకంటే అంత కష్టపడ్డాడు కాబట్టి ఒక జాబ్ కొట్టడానికి ముందెళ్ళిన వాడు బ్యాక్ డోర్కి అలవాటు పడ్డాడు అండ్ అదే వాడి జీవితాంతం బ్యాక్ డోర్లకి అలాగే అలవాటు పడి ఉంటాడు కాబట్టి సక్సెస్ కాలేదు ఎప్పటికైనా సరే ఫిట్ అవ్వాల్సిందే సో కాబట్టి ఈ పాయింట్ మీకు పర్టికులర్గా చెప్పడానికి రీజన్ ఏంటంటే సో ఇలా ఎవరైనా ఉన్నట్లయితే మన స్టూడెంట్స్ So I am not supporting from that point of view. I am very sorry. కొంతమంది అడుగుతున్నారు బ్యాక్డోర్ జాబ్స్ చేయండి అని సో ఎట్టి పరిస్థితుల్లోనూ మేము అనుకున్న ఫాలో అయిన దానికి నేను మా బ్రదర్కే చేయలేదు ఇంకా బ్యాక్డోర్ జాబ్ నేనేం చెప్పను మా బ్రదర్స్నే తీసుకొచ్చి బ్యాక్డోర్ జాబ్ నేనే చేయలేదు వాళ్ళకి ఈవెన్ జాబ్ వచ్చినా సరే పంపించలేదు ఒకసారి సో తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది నేను ఎప్పుడో చేయలేదు ఒకసారి తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది కానీ మళ్ళీ నాకు నచ్చలేదు వెంటనే ఆపేశాను జాబ్ సెలెక్షన్ అయ్యారు బట్ నేను ఆపేశాను కావాలని కాబట్టి దయచేసి ఎవరు కూడా బ్యాక్ డోర్ జాబ్స్ కానీ ఫ్రంట్ డోర్ జాబ్స్ కానీ ఇలాంటి రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు వీటిని వాటిల్లోకి మమ్మల్ని లాగొద్దు అండ్ ఇన్వాల్వ్మెంట్ చేయొద్దు అండ్ నా స్టూడెంట్స్ అయినా ఎవరైనా వెళ్తే సో బ్యాక్ డోర్ జాబ్లో సక్సెస్ అయినా దయచేసి నాకు ఇన్ఫార్మ్ చేయకండి అది మా సక్సెస్ కాదు ఓకే గైస్ లెట్స్ స్టార్ట్ సో ఆపరేషనల్ లెవెల్ లో బిజినెస్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిజినెస్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటే క్లయింట్ దగ్గర